Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎవరికి పట్టని రఘురామ కంఠశోష రాజద్రోహం కేసులో అరెస్ట్ అయ్యాక రఘురామకృష్ణరాజు పేరు తెలుగునాట రాజకీయాల్లో మార్మోగిపోయింది. కానీ ఆ తర్వాతే అనూహ్యంగా ఆయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. టీడీపీ అనుకూల మీడియా కూడా ఆయన్ని భుజాన మోసుకు తిరగడం మానేసింది. చాలా అరుదుగా మాత్రమే ఆయనకు టీడీపీ అనుకూల మీడియాలో స్పేస్ దక్కుతోంది. రచ్చబండ లాంటి వ్యవహారాలు నడుస్తున్నా అసలు వాటికి తెలుగు మీడియాలో ప్రాముఖ్యత దక్కడం లేదు. సోషల్ మీడియాలో అక్కడక్కడ మాత్రమే రఘురామ పేరు వినిపిస్తోంది. వైఎస్ జగన్ విజయసాయిరెడ్డిలో బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన రఘురామ ఏం సాధించారు అన్న దానిపై వాదనలు ఉన్నాయి. రఘురామ మాత్రం ఈ వ్యవహారాలపై చాలా ధీమాగా ఉన్నారు. మీడియాలో కనిపించేందుకు ఏ అవకాశం దక్కినా ఆయన దాన్ని వదులుకోవడం లేదు. అదే సమయంలో ఆయన మాట తీరు అసలు ఏమాత్రం మారలేదు. రఘురామ మారినా మారకపోయినా ఆయన ఇమేజ్ అయితే దారుణంగా డ్యామేజ్ అయిపోయింది. సోషల్ మీడియాలోనే ఆయన ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అతి త్వరలో ఆయన ఎంపీ పదవిని కోల్పోబోతున్నారని అధికార వైసీపీ గట్టిగా నమ్ముతోంది. కానీ వైసీపీకి ఆ తీపి కబురు ఢిల్లీ నుంచి అందడం ఆలస్యమవుతూ వస్తుండటంతో చెలరేగిపోవడం అనే ప్రక్రియను రఘురామ నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మీద పార్టీ మీద తనదైన స్టైల్లో విమర్శలు చేయడం, నాయకుల మీద వెకిలి వ్యాఖ్యానాలు చేయడం ఇదంతా యథాతథంగా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతలు కూడా ఆయన్ని ఇదివరకులా పట్టించుకోవడం లేదు. పట్టించుకోవడం ద్వారా ఆయనకు అదనపు పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుందని అధిష్టానం వారికి సూచించిందేమో. ఇదిలా ఉంటే రఘురామకృష్ణరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన తీరుకు అద్దం పడుతున్నాయి. తాను కూస్తే గాని ఊరికి తెల్లాలదన్న కోడిలాగా తయారైంది రఘురామకృష్ణరాజు పరిస్థితి. ఇప్పుడే హఠాత్తుగా ఆయన నిద్రలేసినట్టున్నారు. అందుకనే టీటీడీ కళ్యాణ మండపాలపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలను లీజుకిచ్చే అధికారం ఎవరిచ్చారంటూ టీటీడీని ఎంపీ ప్రశ్నించడమే విచిత్రంగా ఉంది. తమ ఆస్తులను లీజుకిచ్చే అధికారంకి ప్రత్యేకంగా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. భక్తులు ఎంతో భక్తితో స్థలాలను విరాళంగా ఇస్తే కళ్యాణ మండపాలకు లీజుకిచ్చేటప్పుడు స్థలదాతలకు చెప్పాల్సిన అవసరం లేదా అంటూ ఆయన పిచ్చి లాజిక్ ను లేవనెత్తారు. స్థలాలను భక్తులు టీటీడీకి రాయిచ్చేసిన తర్వాత పూర్తి హక్కుదారు టీటీడీనే అవుతుంది. కాబట్టి వాటి ఉపయోగంలో మళ్లీ ఆస్తులను విరాళం ఇచ్చిన భక్తులకు ఏ విషయంలో కూడా సంప్రదించడం అంటూ ఉండదు. టీటీడీ బోర్డు లేదా స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయమే ఫైనల్ అన్న విషయం ఎంపీకి తెలియదా? ఇక్కడ విచిత్రమేమిటంటే టీటీడీ కళ్యాణ మండపాలను లీజుకి ఇవ్వడం అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మొదలైనట్లుగా తిరుగుబాటు ఎంపీ ఆరోపించడమే ఆశ్చర్యంగా ఉంది. టీటీడీ ఆస్తులు లేదా కళ్యాణ మండపాలు దశాబ్దాలుగా లీజుకు ఇస్తూనే ఉన్నారు. నిర్వహణ సాధ్యం కానప్పుడు ఆదాయాలు రావడం లేదన్నా లేదా ఆదాయానికి మించి నిర్వహణ వ్యయం పెరిగిపోతుందని అనుకున్నా సదరు ఆస్తుల్ని లీజుకు ఇచ్చేయడమో లేదా అమ్మేయడమో చేస్తోంది టీటీడీ. చంద్రబాబు హయాంలో ఇలాంటి ఆస్తులను లీజుకు ఇచ్చింది టీటీడీ. కొన్ని భూములను అమ్మకానికి కూడా పెట్టిన విషయం ఎంపీకి తెలియదా? ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుపట్టాలనే సింగిల్ అజెండాతో రఘురామ ముందుకెళ్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించమని అడగడంలో తప్పు లేదు. నిధుల దుర్వినియోగం జరిగినప్పుడు ప్రశ్నించడంలో కూడా తప్పు లేదు. అంతేకాని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది, ఈ నిర్ణయం తీసుకోవడానికి టీటీడీకి ఏం అధికారం ఉందని ప్రశ్నించడమే విచిత్రంగా ఉంది.